కలిసి ఎన్నికలకు వెళ్ళడం ఖాయం. ఇప్పటివరకు సమావేశాలు జరిగాయి. ఇక కార్యాచరణలోకి వెళ్ళేదిలా. దాని అమలు ఎలా? దీనిపైనే ఫోకస్ పెట్టాయి ఏపీ జనసేన పార్టీలు. ఈ నెల 9న విజయవాడలో టీడీపీ జనసేన మీటింగ్ జరగబోతోంది. ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశం కాబోతుంది. రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్ళడంపై చర్చిస్తున్నారు. ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించబోతోంది జేఏసీ. ఏపీలో కరువు రైతు సమస్యలపై ఉద్యమం దిశగా ఈ రెండు పార్టీలు చర్చించబోతున్నాయి, ఒక నిర్ణయం తీసుకోబోతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటింటి ప్రచారంపై చర్చ జరగబోతోంది. ఈ నెల 9న విజయవాడలో టీడీపీ జనసేన మీటింగ్ జరగబోతోంది. ఈ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి చర్చించబోతున్నారు. ఈ సమావేశంలోనే రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ప్రచార నినాదంతో ముందుకు కొనసాగాలి అన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరగబోతోంది. అలాగే ప్రజా సమస్యల వారీగా కూడా ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతోంది ఉమ్మడి జేఏసీ. ఏపీలో కరువు రైతు సమస్యలపై ఉద్యమం దిశగా ఈ రెండు పార్టీలు యోచన చేస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటింటి ప్రచారంపై ఫోకస్ పెట్టాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో వీటన్నింటికి సంబంధించి ఒక క్లారిటీ, ఒక ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రకటించబోతున్నారు.